హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. జియో గిగా ఫైబర్ లేదా జియో బ్రాడ్బ్యాండ్కి సంబంధించి మంచి అప్డేట్ వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. చాలా ఎక్కువ మంది జియో బ్రాడ్బ్యాండ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మరొక విషయం నేను ఇక్కడ క్లారిఫై చేయదలుచుకున్నాను. ఇది ఫేక్ న్యూస్ అయితే మాత్రం కాదు, మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఈ న్యూస్ వస్తూ ఉంది. సో పక్క న్యూస్, రానున్న రోజుల్లో ఇది జెన్యున్ న్యూస్ అని మీకే తెలిసిపోతుంది. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జియో బ్రాడ్బ్యాండ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనెక్షన్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఏ ఏరియాలో అడుగు పెడితే అక్కడ ఇమీడియట్గా పోల్స్ వేయడం, కేబుల్ లేయింగ్ చేయడం, అంతేకాకుండా కనెక్షన్స్ ఇవ్వడం చాలా స్పీడ్గా చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కనెక్షన్స్తో సంబంధం లేకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ పూర్తిగా కేబుల్ లేయింగ్, పోల్స్ వేయడం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరెవరైతే కనెక్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు 4,500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్గా పే చేయవలసి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ సెక్యూరిటీ డిపాజిట్లో ఎలాంటి మార్పు లేదు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే, చాలా ఎక్కువ మంది ఒకేసారి 4,500 రూపీస్ పే చేయాలా అనే ఉద్దేశంతో కనెక్షన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. దీనికి సంబంధించి జియో ఒక చిన్న చేంజ్ తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందులా మనం 4,500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయవలసిన అవసరం లేదు, 2,500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఈ 4,500 రూపీస్ పే చేసిన దానికి 2,500 పే చేసేదానికి తేడా అయితే ఉంది. అదేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. మనం 4,500 రూపీస్ పే చేస్తే ఒక రౌటర్ మనకు వస్తుంది కదా, ఇది డ్యువల్ బ్యాండ్ రౌటర్ అనమాట. ఇందులో 2.4GHz ఇంకా 5GHz రెండు బ్యాండ్స్లో కూడా మనం వైఫై ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ప్లాన్ 100 MBPS ప్లాన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా 100 MBPSతో కూడా మనం డేటా ఉపయోగించుకోవచ్చు, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఇక 2,500 రూపీస్ పే చేస్తే ఏం జరుగుతుందంటే, మనకి సేమ్ రౌటర్ రాదు, సింగిల్ బ్యాండ్ రౌటర్ వస్తుంది. ఈ రౌటర్లో మనం 2.4GHz మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలం, వైఫై 2.4GHz మాత్రం వస్తుంది. అంటే రేంజ్ బాగానే ఉంటుంది, కొంచెం బ్యాండ్ విడ్త్ 5GHz లాగా స్పీడ్ అయితే మాత్రం రాదు. అయితే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ప్రస్తుతం అందరూ కూడా 2.4GHz రౌటర్సే ఉపయోగిస్తున్నారు. ఇక మరొక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, 4,500 రూపీస్ పే చేస్తే మనకు రౌటర్ వస్తుంది కదా, అక్కడ 100 MBPS స్పీడ్తో మనం డేటా యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా లేదు, ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం 50 MBPS మాత్రం మ్యాక్సిమం స్పీడ్ వస్తుందన్నమాట. 50 MBPS కూడా తక్కువేం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మొబైల్ డేటాలో చూస్తున్నారు కదా, 1 MBPS 2 MBPS వస్తే మనకి డేటా స్పీడ్స్ చాలా బాగా వస్తున్నాయి అనుకుంటున్నాం. అలాంటిది 50 MBPSలో వస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మీరు ఏ వీడియోస్ చూద్దామనుకున్నా, డౌన్లోడ్ చేద్దామనుకున్నా, అప్లోడ్ చేద్దామనుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎవరైతే 4,500 ఒకేసారి పే చేయలేం అనుకుంటున్నారో వాళ్ళు 2,500 రూపీస్ కూడా పే చేయొచ్చు. ఆల్రెడీ ఈ 2,500 రూపీస్ స్కీమ్ చెన్నై ఇంకా ముంబై సిటీస్లో లాంచ్ అయింది. కొందరు ఆల్రెడీ 2,500 మాత్రమే పే చేసి ఈ రౌటర్స్ తీసుకుని డేటాది కూడా యాక్సెస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం ఇంటర్నెట్ సర్వీసెస్ మాత్రం వస్తున్నాయి, కొన్ని చోట్ల వాయిస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు రౌటర్ వస్తుంది కదా, అదే రౌటర్కి ఫోన్ కూడా కనెక్ట్ చేసుకుని ల్యాండ్లైన్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏ ప్లాన్ తీసుకున్నా, అంటే సెక్యూరిటీ డిపాజిట్ 4,500 పే చేసినా 2,500 పే చేసినా కానీ మీకు డేటాలో అయితే మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదు. 1100 GB డేటా ఫ్రీగానే వస్తుంది. కమర్షియల్ ప్లాన్ లాంచ్ అయ్యే వరకు కూడా మీరు ప్రతి నెల 11,000 GB ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చు. ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతకుముందు చెప్పినట్టు ఇది పక్క న్యూస్, తొందరలోనే మీకు ఆ డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.